భైంస సభలో బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ వనరులు సంపదను దోచిపెట్టుకున్నారు దిల్లీకి. కాబట్టి తెలంగాణ వనరులు కాపాడాలంటే భవిష్యత్తులో జరిగే ఎప్పుడు ఎన్నికలైనా ఈ రాష్ట్రంలో మోదీ గారి నాయకత్వంలో బీజేపీని అధికారంలో తీసుకురావడం లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ విజయ సంకల్పంపై మార్గం ఇవాళ వాసల ఆ సరస్వతి దేవి యొక్క ఆశీస్సుతో ఇవాళ ఆ కొమరం దీని యొక్క పోరాట ప్రతిభతో ఈ నాంది కార్యక్రమం స్వీకరిస్తాం. కాబట్టి మీకున్న చరిత్ర తెలుసు, ఇవాళ మీకున్నటువంటి ఆ జాతి పోరాట ప్రతిభ తెలుసు. ఎందుకంటే మత రాజకీయాలు అనేటువంటి ఆ మత రక్తసి ఆ రజాకాల వారసుడు ఆ మధురం మారి అసలు దీన్ని ఓవర్సి మార్క్సిస్ట్ పార్టీతో అంతగా చేయకండి. ఇవాళ టీఆర్ఎస్ తో ఒప్పు చల్తామంటే మీరు నమ్ముతారని చెప్తున్నారు. నమ్ముతారా మీరు? ఆరు నూరైనా నువ్వారైనా మన మదిపే లేదు, రాజకీయ లేదు. ఈ మత ఉన్మాన రాజకీయ పార్టీలు చెప్తే మార్క్సిస్ట్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యము సత్త సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకి ముందు మాత్రం తప్పితే ఈ పైసల మీరు చూడండి ఏ రకమైన దారుణము వారు మత ఉన్మాదం ప్రయత్నిస్తే కాపాడింది ఆదుకునేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తప్పితే మిగతా రాజకీయ పార్టీలు జీవించాలని మోకరి లే పార్టీ తప్పితే అది మిగతా పార్టీ కాదు. కాబట్టి ఖచ్చితంగా రేపు హైదరాబాద్ పార్లమెంట్ ను గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా పదిహేడుకు సీట్లు నటించి పదికి తక్కువ కాకుండా మనం సీట్లు గెలిపించి మోదీ గారికి కానుక ఇస్తామని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి కార్యకర్తలు నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సూచిస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గత కాంగ్రెస్ కుటుంబ భావనను ఎదిరించి భారతీయ జనతా పార్టీలో